ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షంలోని 7వ రోజున రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటాం. మత్స్య పురాణం ప్రకారం సూర్యదేవుణ్ణి పూజించే రోజు రథసప్తమి. ఈ సంవత్సరం రథసప్తమి అంటే 2022వ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 7వ తేదీన చేసుకోవాలా లేక ఫిబ్రవరి 8వ తేదీన చేసుకోవాలా అనే ధర్మ సందేహం చాలా మందిలో ఉంది. దానికి సమాధానం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుణ్ణి కనిపించే దేవుడు అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా సూర్య భగవాన్ని పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి రోజు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అంటారు. ఈ రథసప్తమినే అచల సప్తమి, సూర్య రథసప్తమి, ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. రథసప్తమి సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు, రథాన్నికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. సూర్యుడు తన 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు నమ్ముతారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘసప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడి 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు. గాయత్రి, త్రిష్ణు, జగతి, అనుష్ణు, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి 7 సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు, రథాన్నికి సూర్యుడు సాగించే ప్రయాణం. ఈ 12 రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు సూర్యుడు ఒక్కో రాశిలో ఉన్నప్పుడు ఒక్కో పేరుతో పిలువబడతాడు. ఆ 12 పేర్లు ఏంటి అంటే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర. ఇవన్నీ సూర్యుడి 12 నామాలు. అందుకే ఆయన్ని ద్వాదశాత్మకుడు అంటారు. మాఘమాసంలో అర్కానామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. మాఘశుద్ధ సప్తమి రోజున మనందరం రథసప్తమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈరోజు అరుదయ వేళ చేసి స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ దానాదులు అన్నీ అనేక కోటి రెట్ల పుణ్యఫలాన్ని, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి. రథసప్తమి అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఆమ్ల గుణాలు కలిగిన రేగిపండు, జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లబరుస్తుంది. అందుకే రథసప్తమి రోజు అరుణోదయ వేళ రేగిపళ్ళు, జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. ఇలా ఈరోజు ఈ విధంగా చేస్తే మన ఒంట్లోని సకల వ్యాధులు హరించుకుపోతాయి అంటారు. మనస్సు ఆహ్లాదకరంగా మారుతుంది. అంతేకాదు, ఈ విధంగా చేసినట్లయితే జన్మజన్మల పాపాలు ఈరోజుతో పటాపంచులవుతాయి. అందుకే ఈరోజు ఇలా చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. మరి ఇంతటి పవిత్రమైన రోజు ఈ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన చేసుకోవాలా లేక ఫిబ్రవరి 8వ తేదీన చేసుకోవాలా అనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి వివరణ ఇప్పుడు చూద్దాం. హిందూ సంప్రదాయంలో 2 రకాల విధానాలు అనుసరించి పండుగలను ఏ రోజు చేసుకోవాలి అని నిర్ణయిస్తారు. అవి ఏంటి అంటే అవి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది దృక్ గణిత సిద్ధాంతం, 2వది పూర్వగణిత సిద్ధాంతం. ఇవి 2. ప్రస్తుతం చాలామంది దృక్ గణిత సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు కొన్ని దేవస్థానాలు పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి. మనం ఏ పండుగ అయినా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే రోజు జరుపుకోవడం అనవాయితీ. అయితే ఈ 2 సిద్ధాంతాల ప్రకారం రథసప్తమి ఏ రోజు ఉందో, ఎప్పుడు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దృక్ గణిత సిద్ధాంతాన్ని చూస్తే ఈ సిద్ధాంతం ప్రకారం సప్తమి తిథి అనేది ఫిబ్రవరి 7వ తేదీ
ఉదయం 4:37 మొదలై ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 6:15 ముగుస్తుంది. సూర్యోదయ సమయం వచ్చి ఫిబ్రవరి 7వ తేదీ 6:37 ఉంది. దీని ప్రకారం ఫిబ్రవరి 7వ తేదీ సూర్యోదయ కాలంలో సప్తమి తిది ఉంది. దృక్ సిద్ధాంతం ప్రకారం ఫిబ్రవరి 7వ తేదీన రథసప్తమిని చేసుకోవాలి. రథసప్తమి రోజు అరుణోదయ కాలం ఎంతో ముఖ్యమైనది, అలాగే విశిష్టమైనది. ఫిబ్రవరి 7వ తేదీ అరుణోదయ సమయం వచ్చి ఉదయం 4:57 మొదలై 6:37 ముగుస్తుంది. మొత్తం కాలం 1:40. ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలంతో పాటు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఎవరైతే ఈ అరుణోదయ సమయంలో స్నానం చేస్తారో అలాంటి వారు రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని పిలుస్తారు. ఇక పూర్వగణిత సిద్ధాంతం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుంటాం. పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం సప్తమి తేదీ ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 7:37 మొదలై ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8:18 ముగుస్తుంది. సూర్యోదయ సమయం వచ్చి ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 6:36 ఉంది. అంటే ఫిబ్రవరి 7వ తేదీ సూర్యోదయ సమయంలో సప్తమి తిది లేదు. కాబట్టి పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీన రథసప్తమిని చేసుకోవాలి. ఇక ఫిబ్రవరి 8వ తేదీ అరుణోదయ శుభకాలం వచ్చి ఉదయం 4:56 నుంచి 6:36 వరకు ఉంది. అంటే మొత్తం కాలం 1:40. కాబట్టి పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీన రథసప్తమిని చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే రెండు విధానాలు చెబుతున్నారు, మరి ఏ రోజు మనం రథసప్తమిని చేసుకోవాలి అని. నిజం చెప్పాలి అంటే రెండు విధానాలు కూడా చాలా విశిష్టమైనవి. నిజానికి మనం తిరుమల తిరుపతి దేవస్థాన నియమాలను అనుసరిస్తున్నాం కాబట్టి, అంటే పూర్వగణిత సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి 8వ తేదీన రథసప్తమిని చేసుకోవాలి. కానీ కొంచెం మంది ఫిబ్రవరి 7వ తేదీన దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం రథసప్తమిని చేసుకుంటారు. మీ వీలును బట్టి ఈ రెండు రోజుల్లో ఏ రోజు అయినా రథసప్తమిని చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఒక సిద్ధాంతాన్ని అనుసరిస్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఈ రెండు రోజుల్లో సప్తమి తిది ఉంది కాబట్టి స్నాన దాన జపాదులకు రెండు రోజులు కూడా ఎంతో పవిత్రమైనవి. రథసప్తమి రోజు ఉపవాసాన్ని తప్పకుండా ఆచరించండి. ఎందుకంటే ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల తండ్రితో సత్సంబంధాలు లేనివారు, పిల్లలతో అనుబంధం లేనివారు, తరచుగా అనారోగ్యానికి గురయ్యేవారు, ఉద్యోగం వృత్తిలో చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా రథసప్తమి చేయడం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతి. ఓ సూర్యదేవా, జగత్ పరిపాలక, నీకిదే నా నమస్కారం. నీవు సర్వరోగాలను తొలగించేవాడవు, శాంతిని నొసంగువాడవు, మాకు ఆయువును ఆరోగ్యాన్ని సంపదను అనుగ్రహించుము.